తిప్పే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అయితే మొన్న అమిత్ షా, నేడు జేపీ నడ్డా తెలంగాణపై కమలనాథులు వరుస దండయాత్రలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని తమ వైపు తిప్పుకున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు ములుగోడు ఎన్నికలను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ఒక్క దుబ్బాక ఒక్క హుజూరాబాద్ విజయాలను చూపుతున్న కమలనాథులు మరోసారి మునుగోడులో గెలిచి వచ్చే అసెంబ్లీలోనూ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ధీమాగా చెబుతున్నారు. మునుగోడులో సంస్థాగతంగా వ్యక్తిగత బలం ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి ప్లస్ పాయింట్. ఇక ఈ మునుగోడు ఉప ఎన్నికలో సంక్షేమంతోనే కొట్టుకు రావాలని చూస్తోంది టీఆర్ఎస్. తన ఖాతాలో మరో అసెంబ్లీ స్థానాన్ని కలుపుకునే ఎత్తులో ఉన్నారు కేసీఆర్. మరి పలించేది కేసీఆర్ వ్యూహాల, కమలనాథుల ఎత్తుల. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. మునుగోడులో గెలిపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. మొన్న అమిత్ షా, నేడు జేపీ నడ్డా తెలంగాణపై కమలనాథులు వరుస దండయాత్రలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని తమ వైపు తిప్పుకున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు మునుగోడు ఎన్నికలను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ఒక్క దుబ్బాక ఒక్క హుజూరాబాద్ విజయాలను చూపుతున్న కమలనాథులు మరోసారి మునుగోడులో గెలిచి వచ్చే అసెంబ్లీలోనూ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ధీమాగా చెబుతున్నారు. మునుగోడులో సంస్థాగతంగా వ్యక్తిగత బలం ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి ప్లస్ పాయింట్. ఇక ఈ మునుగోడు ఉప ఎన్నికలో సంక్షేమంతోనే కొట్టుకు రావాలని చూస్తోంది టీఆర్ఎస్. తన ఖాతాలో మరో అసెంబ్లీ స్థానాన్ని కలుపుకునే ఎత్తులో ఉన్నారు కేసీఆర్. మరి పలించేది కేసీఆర్ వ్యూహాల, కమలనాథుల ఎత్తుల. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. ఇక మనతో మాట్లాడడానికి పబ్లిక్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి. చెప్పండి, మునుగోడులో గెలిచేది ఎవరు అనుకుంటున్నారు? అంటే కేసీఆర్ గెలుస్తారా లేదంటే బీజేపీ గెలుస్తుందా, మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలుపు ఖాయం. అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీ పార్టీలోకి మారారు, ఆయన అంటే మీరు అంటే రాజగోపాల్ రెడ్డిని చూసి ఓట్లు పడతాయి అనుకుంటున్నారా, లేదంటే గనక బీజేపీ తరఫున మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తున్నారు కాబట్టి ఓట్లు పడతాయి అనుకుంటున్నారా? రాజగోపాల్ రెడ్డిని చూసే ఓట్లు పడతాయి. అతను జ్ఞానం, పేరున్న వ్యక్తి, పేదవాళ్ళకు సహాయం చేసే వ్యక్తి. రైట్ అండి, థ్యాంక్స్ అండి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు. ఇక మునుగోడులో గెలిపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. మొన్న అమిత్ షా, నేడు జేపీ నడ్డా తెలంగాణపై కమలనాథులు వరుస దండయాత్రలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని తమ వైపు తిప్పుకున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు మునుగోడు ఎన్నికలను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ఒక్క దుబ్బాక ఒక్క హుజూరాబాద్ విజయాలను చూపుతున్న కమలనాథులు మరోసారి మునుగోడులో గెలిచి వచ్చే అసెంబ్లీలోనూ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాగా చెబుతున్నాయి. దీనిపై స్పందించాలి అనుకున్న వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయవచ్చు. మునుగోడులో సంస్థాగతంగా వ్యక్తిగత బలం ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి ప్లస్ పాయింట్ కానున్నారు.
అయితే ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో సంక్షేమంతోనే కొట్టుకు రావాలని చూస్తోంది టీఆర్ఎస్. మరి తన ఖాతాలో మరో అసెంబ్లీ స్థానాన్ని కలుపుకునే ఎత్తులో ఉన్నారు కేసీఆర్. మరి ఫలించేవి కేసీఆర్ వ్యూహాల కమలనాథుల ఎత్తుల. దీనిపై స్పందించాలి అనుకునేవారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. ఇక మునుగోడులో గెలిపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. మొన్న అమిత్ షా, నేడు జేపీ నడ్డా. తెలంగాణపై కమలనాథులు వరుస దండయాత్రలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని తమ వైపు తిప్పుకున్నారు బీజేపీ నేతలు. అయితే దీంతో అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు మునుగోడు ఎన్నికలను ప్రజల ముందుకు తీసుకొచ్చింది బీజేపీ. ఒక్క దుబ్బాక ఒక్క హుజూరాబాద్ విజయాలను చూపుతున్న కమలనాథులు మరోసారి మునుగోడులో గెలిచి వచ్చి అసెంబ్లీలో గెలవాలని చూస్తున్నారు. దీనిపై స్పందించాలి అనుకున్న వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. ఇక మనతో మాట్లాడడానికి పబ్లిక్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసుకొని మాట్లాడాలండి, లేదంటే మీ కాల్ కట్ అవుతుంది. హలో, నమస్తే అండి. మధు గారు చెప్పండి. మేడం చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు మునుగోడులో ఇప్పుడు కేసీఆర్ గెలుస్తారా లేదంటే బీజేపీ పార్టీ గెలుస్తుంది? ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ గానీ బీజేపీ పార్టీ గానీ కేసీఆర్ గానీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ ఎన్నికల్ని. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయాలండి మధు గారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలుస్తుంది మేడం. రైట్ అండి, థ్యాంక్స్ అండి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు. ఇక మరో పబ్లిక్ కాలర్ సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అక్కడ కాంగ్రెస్ అంటే రాకపోవచ్చు మేడం. అక్కడ ఏంటండి, కాంగ్రెస్ రాకపోవచ్చు ఎందుకంటే ఆయన అభ్యర్థి గెలిచినా కూడా టీడీపీకే బలం ఉంటుంది కాబట్టి, ఇప్పటికైనా కూడా స్వల్ప మెజార్టీ అయినా కూడా టీఆర్ఎస్ రావచ్చు. అంటే ఇప్పుడు మీరు అంటే టీఆర్ఎస్ గెలుస్తుంది అంటున్నారు, రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరపు నుండి పోటీ చేస్తున్నప్పటికీ కూడాను అక్కడ టీఆర్ఎస్ మాత్రమే అధికారంలోకి రాబోతుంది అంటున్నారు. అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి చేసి రాజీనామా చేశారు కదా, మరి ఈ నేపథ్యంలో అంటే ఎందుకు రాజగోపాల్ రెడ్డి రాలేకపోతున్నారు, దీనికి ఏమంటారు? అంటే ఇంత ముందు ఎలక్షన్ లో ఆయనకున్నంత హోప్ ఈయనకు లేదనుకుంటా మేము. అక్కడ అంటే ఇక్కడ టీఆర్ఎస్ కొంచెం బాగుంటుంది కాబట్టి అక్కడ వాళ్ళు పట్టించుకోవాలని ఉంటుంది. అక్కడ ప్రజెంట్ పార్టీ వాళ్ళు ఉంది కదా, అట్లా మేడం, స్వల్ప మెజార్టీ వాళ్ళతో రావచ్చు. రైట్ అండి, థ్యాంక్స్ అండి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు. ఇక మునుగోడులో సంస్థాగతంగా వ్యక్తిగత బలం ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి ప్లస్ పాయింట్ గా ఉన్నారు. ఇక ఈ మునుగోడు ఉప ఎన్నికల్లో సంక్షేమంతోనే కొట్టుకురావాలని టీఆర్ఎస్ పార్టీ చూస్తోంది. తన ఖాతాలో మరో అసెంబ్లీ స్థానాన్ని కలుపుకునే ఎత్తులో ఉన్నారు కేసీఆర్. మరి ఫలించేది ఎవరి వ్యూహాలో వేచి చూడాలి. ఇక మనతో మాట్లాడడానికి పబ్లిక్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. హలో, నమస్తే అండి. చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి దీనికి సంబంధించి? మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు అనుకుంటున్నారు? బీజేపీ 100% గెలుస్తుంది అని మీరు అభిప్రాయపడుతున్నారు? అంటే బీజేపీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు కాబట్టి బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నారా, లేదంటే గనక బీజేపీ ఎవరున్నా సరే బీజేపీ పార్టీ గెలుస్తుంది అంటారు? థ్యాంక్స్ అండి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి.
నమస్తే అండి, చెప్పండి, దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదండి, టిఆర్ఎస్ గెలుస్తుంది. టిఆర్ఎస్ గెలుస్తుంది అంటారు? ఎందుకు టిఆర్ఎస్ అంటే, ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి టిఆర్ఎస్ పార్టీ అంటే ఇంతకన్నా బాగా అనేది చెప్తలేరు. ఏమున్నా వాళ్ళ బలం గురించే మాట్లాడుతారు అంతే. రైట్ అండి, థ్యాంక్స్ అండి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు. ఇక మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. హలో, పేరేంటండి? హలో, నమస్తే అండి. హలో హలో, చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి దీనికి సంబంధించి? మునుగోడు ఉప ఎన్నిక సంబంధించి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసుకుని మాట్లాడాలండి, లేదంటే మీ కాల్ కట్ అవుతుంది. చెప్పండి, వింటున్నాం. హలో, వింటున్నాం, చెప్పండి. థ్యాంక్స్ అండి. ఇక సంక్షేమంతోనే కొట్టుకు రావాలని చెప్పి సీఎం కేసీఆర్ చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే తన ఖాతాలో మరో అసెంబ్లీ స్థానాన్ని కలుపుకునే ఎత్తులో కేసీఆర్ నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరు వ్యూహాలు మునుగోడులో పలిస్తాయో వేచి చూడాలి. అయితే బీజేపీకి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరపు నుండి పోటీ చేయడం అక్కడ ఒక ప్లస్ పాయింట్ గా చూడొచ్చు. అయితే తెలంగాణపై కమలనాథులు దండయాత్ర ప్రారంభించారు. మునుగోడులో గెలిపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. మునుగోడులో ఉప ఎన్నిక తెచ్చింది బీజేపీ. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు మునుగోడు ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి మాట్లాడాలనుకునేవారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేసి మాట్లాడవచ్చు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి పబ్లిక్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి, చెప్పండి, దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మేడం, మాకు టిఆర్ఎస్ కావాలి, కేసీఆర్ కావాలి. ఈ బీజేపీ వద్దు, ఈ నడ్డా వద్దు, ఈ అమిత్ షా వద్దు, మాకు కేసీఆర్ కావాలి. అంటే ఇప్పుడు ఉప ఎన్నికల్లో, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఇప్పుడు టిఆర్ఎస్ గెలుస్తుంది? అవన్నీ మా మనస్ఫూర్తిగా మన క్యాండిడేట్ అని గెలిపించారు మేడం. రైట్ అండి, థ్యాంక్స్ అండి. మాకు కావాల్సింది కేసీఆర్ కావాలి. ఇప్పుడు వాళ్ళు గెలిచినా మాకు కేసీఆర్ కావాలి, మాకు టిఆర్ఎస్ గెలిపిస్తాం అక్కడ. థ్యాంక్స్ అండి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు. ఇంకా మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి, చెప్పండి, దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మునుగోడులో గెలిచేది ఎవరంటారు? మునుగోడులో రాజగోపాల్ రెడ్డి అండి. రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడు అంటున్నారు. హలో, రైట్ అండి, చంద్రమోహన్ గారు మీ అభిప్రాయం మాకు తెలియజేసినందుకు థ్యాంక్స్. ఇక మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. మేడం, చెప్పండి, దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మునుగోడులో గెలిచేది ఎవరు అనుకుంటున్నారు? టిఆర్ఎస్ గెలుస్తుంది మేడం. మునుగోడులో టిఆర్ఎస్ గెలుస్తుంది అంటారు? అంటే టిఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి గెలుస్తుంది అనుకుంటున్నారా, లేదంటే ఇంకేదైనా? అంటే అసలు మీ ప్రకారం, అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా చేసి రిజైన్ చేసి ఇప్పుడు మళ్ళీ బీజేపీ తరపు నుండి పోటీ చేస్తున్నారు, అందుకనే ఆయన ఇప్పుడు మన బీజేపీ పోటేసినా మాకు అభివృద్ధి అవుతుందా? అవుతుందా అని చెప్పండి మేడం. వేస్తాం. సో ఇప్పుడు మీ అభిప్రాయం ప్రకారం టిఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నారు మునుగోడులో? చెప్పండి మేడం, అభివృద్ధి చేస్తాం అని మోడీ అంటే మేము ఓటేస్తాం. కార్యక్రమం ఇవాళ మొత్తం హైదరాబాద్ జయశ్రీరామ్ అంటే ఆలకే ఉండదు. జయశ్రీరామ్ చెప్పండి, అసలు వింటున్నాం, చెప్పండి మీ అభిప్రాయం ఏంటి? అసలు గెలిచేది ఎవరు? వాళ్ళు ఇప్పటిదాకా ఏం పని చేయలేదు, బీజేపీ వాళ్ళు ఏం చేయలేదు ఇప్పటిదాకా కూడా మేడం. రైట్, థ్యాంక్స్ అండి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు. ఇక మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి, దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మేడం, తెలంగాణ ఉన్న అభివృద్ధి ఎక్కడ లేదు మేడం. తెలంగాణ ఖచ్చితంగా టిఆర్ఎస్ ప్రభుత్వం గెలుస్తుంది మేడం. మునుగోడులో టిఆర్ఎస్ ప్రభుత్వం గెలుస్తుంది అంటున్నారు?
అవును మేడం, టీఆర్ఎస్ ప్రభుత్వం గెలుస్తుంది. కేసీఆర్ చేసిన పనులు ఇప్పటి వరకు మరెవరు చేయలేదు మేడం. థ్యాంక్స్ అండి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు. ఇక మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. హలో. నమస్తే అండి, చెప్పండి, మునుగోడులో గెలిచేది ఎవరు అని మీరు అభిప్రాయపడుతున్నారు? మునుగోడులో ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వమే. టీఆర్ఎస్ వస్తుందండి, ఖచ్చితంగా టీఆర్ఎస్ వస్తుంది. థ్యాంక్స్ అండి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు. ఇందు ఈ రాష్ట్రంలో మన తెలంగాణ వచ్చినప్పటి తెలంగాణ వచ్చినప్పటి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చాలా అభివృద్ధి ఉన్నారు. ఇంకా టీఆర్ఎస్ పార్టీ కాదు, వేరే ఏ పార్టీ కాదు, కానీ ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు వచ్చే కూడా తెలంగాణ ప్రభుత్వం వస్తుంది. ఈ బీజేపీ పార్టీలు ఏదైతే ఉందో, ఈ మత విద్వేషాలు అవి ఇవి తప్ప వీళ్ళ కాలంగా కూడా తప్ప వీళ్ళు రూపాయి పని లేదు, ఏం లేదు. ఈ బీజేపీ బ్యాన్ చేయాలి ఫస్ట్. ఇలా బీజేపీ సభాయితాన్ని ఇక్కడ అసలు దారి రావడం అసలు ఉంది. అసలు పైసలు ఎక్కడి నుంచి వస్తాను ఈ ఫ్లెక్సీలకు, ఈ మందిని తీసుకురావడానికి? 5 లక్షలు పెట్టి ఇప్పుడు దీనిలో సో పెట్టిల్లు అది. ఆ పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకు? ఏ పార్టీ ఫండ్ ఇస్తుంది? వీళ్ళ సొంత పైసలా? దాదాపు వరంగల్ మొత్తం చూస్తే చాలా అసలు కమలమ్మన అయింది. ఇది ఫ్లెక్సీలు కానీ, ఇది మన హోర్డింగ్లు కానీ, ఈ పైసలు ఎవరు ఇస్తారు వీళ్ళకి? అర్థం కాదు, నాకు అర్థం కాదు. వీళ్ళు అధికారంలో కాదు, అంటే కేంద్ర ప్రభుత్వం అన్న తీసుకొస్తున్నా. ఎంత దారుణం అంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం రాలి. ఈ వీళ్ళకి డబ్బులు ఎక్కడండి? వీళ్ళ నాయకులు కాదు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాదు, కార్పొరేటర్లు కూడా కాదు. ఇలా పైసలు ఎవరు ఇస్తున్నారు? ఈ హోర్డింగ్లకు కానీ, ఇవి ఫ్లెక్సీలకు కానీ, ఈ జనాలకు కానీ? మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు థ్యాంక్స్. ఇంకా మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీకు దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసుకోవాలండి, లేదంటే కాల్ కట్ అవుతుంది. మునుగోడులో టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది అంటారు. హలో మేడం, చెప్పండి. డెఫినెట్ గా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందండి మునుగోడులో. ఓకే అండి, థ్యాంక్స్ అండి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు. ఇంకా మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. రామకృష్ణ. నమస్తే అండి, చెప్పండి, దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? హలో, చెప్పండి, వింటున్నాం మీ మాటలు, చెప్పండి. బీజేపీ గెలుస్తుందండి, బీజేపీ గెలుస్తుంది. మునుగోడులో బీజేపీ గెలుస్తుంది అంటారు? 3 సార్లు సీఎం చేసిన నరేంద్ర మోడీ. మూడు సార్లు సీఎం గా చేసిండు, 2 సార్లు పిఎం గా చేసిండు నరేంద్ర మోడీ గారి ఆస్తులు ఎంత? 2వ సారి సీఎం చేస్తున్న కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులు ఎంత? ప్రజలు తప్పనిసరిగా బీజేపీ గెలుస్తుంది. థ్యాంక్స్ అండి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు. ఇక మరో కాలర్ సిద్ధంగున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మొదటగా సీవీఆర్ న్యూస్ ప్రేక్షకులకు సాయంకాల శుభములు. థ్యాంక్స్ అండి. చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? మునుగోడులో గెలిచేది ఎవరు అనుకుంటున్నారు? మునుగోడులో గెలిచేది, మునుగోడు చరిత్ర సృష్టించేది అంతా, ప్రభంజనం చేసేది అంతా కారే, కేసీఆర్ గారే గెలుస్తారు అక్కడ. తెలంగాణ రాష్ట్రం అంతా కేసీఆర్ వైపే చూస్తున్నది. ఇలాంటి బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ అక్కడ డిపాజిట్లు కూడా రాలేవు. కేసీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని ఈ తెలంగాణ దేశం అంతా తెలంగాణ వైపే చూస్తుంది. కేసీఆర్ యొక్క నాయకత్వం బ్రహ్మాండమైన పరిపాలన సాగుతుంది కాబట్టి మునుగోడులో రాజగోపాల్ రెడ్డి స్వాగతం కోసం రాజీనామా చేసి ఆయన ఓడం జరిగింది. ప్రజల కోసం రాజీనామా చేయలేదు కాబట్టి ప్రజల మనిషి, ప్రజల కోసం బాగు చూసే ఒకే ఒక వ్యక్తి తెలంగాణలో కేసీఆర్ గారే. థ్యాంక్స్ అండి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు. ఇక మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. హలో. నమస్తే అండి, చెప్పండి, దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మునుగోడులో గెలిచేది ఎవరు అనుకుంటున్నారు? హలో, చెప్పండి, వింటున్నాం మీ మాటలు. మునుగోడులో గెలిచేది ఎవరు అని మీరు అభిప్రాయపడుతున్నారు? టీఆర్ఎస్ లేదంటే బీజేపీనా? మేడం, 100% టీఆర్ఎస్ గవర్నమెంట్ మేడం. ఏంటండి? టీఆర్ఎస్ గెలుస్తుంది అంటారు? రైట్, థ్యాంక్స్ అండి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు.
స్పెషల్ డ్రైవ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ ఉంటాయి, అప్డేట్స్ తర్వాత డ్రైవ్ కంటిన్యూ అవుతుంది. చూస్తున్నానండి సివిఆర్ న్యూస్.